హాయ్ గైస్, దిస్ ఈజ్ లోహన్ అండ్ యు ఆర్ వాచింగ్ లోహన్ టీవీ. స్టార్టింగ్ నుంచి 7 మెంబర్స్తో చూస్తున్న బీటీఎస్ గ్రూప్ని ఒక్కసారి అయినా 8 మెంబర్స్తో ఎంచుకోగలరా? యాక్చువల్లీ బీటీఎస్ గ్రూప్ 8 మెంబర్స్తో డెబ్యూట్ చేయాల్సి ఉండేది, బట్ డెబ్యూట్ చేయాల్సిన 8 మెంబర్ అన్ఫిట్గా ఉండడం వల్ల గ్రూప్ 7 మెంబర్స్తోనే డెబ్యూట్ చేయాల్సి వచ్చింది. అన్ఫిట్ అంటే అతను డెబ్యూట్ చేయడానికి రెడీగా లేడు, అతనిలో ఏదో లోపం ఉంది అని అర్థం. అయితే రీసెంట్గా ఇంటర్నెట్లో ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. కిమ్ జిహిన్ అనే ఒక సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వాయిస్ ఏషియా యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఇస్తుండగా అతను ఇలా చెప్తూ వచ్చాడు, నేను కూడా బీటీఎస్ గ్రూప్లో డెబ్యూట్ చేయాల్సి ఉండేది, అన్ఫార్చునేట్లీ నాకు ఆ లక్ లేదు అని చెప్పాడు. గ్రూప్ నేమ్ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను, కానీ గ్రూప్ ఇంత పాపులర్ అవుతుంది అని నేను కలలో కూడా అనుకోలేదు అని చెప్పాడు. చివరిగా బీటీఎస్ మెంబర్స్ని తన గ్రాడ్యుయేషన్ డే నాడు కలిశాను అని చెప్పాడు. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళని అసలు చూడలేదు అండ్ వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పాడు. అండ్ అప్పట్లో తను ట్రైనీగా ఉన్నప్పుడు కంపెనీలో రూల్స్ అండ్ వాళ్ళ డేస్ ఎలా గడిచాయో చెప్తూ వచ్చాడు. అప్పట్లో బిగ్ హిట్లో 20 మెంబర్స్ పాటు ట్రైనీస్గా ఉండేవాళ్ళం అని చెప్పాడు. ఐ థింక్ అతను ఇప్పుడు బీటీఎస్ని మిస్ అవుతున్నాడు. అతను ఎంత బాధపడుతున్నాడో అతనికి మాత్రమే తెలుసు, ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ గ్రూప్లో అతను ఉండాల్సిన పొజిషన్లో అతను లేడు కాబట్టి తను చాలా మిస్ అవుతున్నాడు అని అనుకుంటున్నాను. సో గైస్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇఫ్ యూర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద లోహన్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.